వన్డే ప్రపంచ కప్పు ముగియగానే ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ మొదలైంది భారత కురాల జట్టు అంచనాలను మించి అదరగొట్టి ఇప్పటికే సిరీస్ పట్టేసింది మధ్యలో ఓ మ్యాచ్ లో ఓడినా తిరిగి పుంజుకొని కంగార్ జట్టు పని పట్టింది ఇక ఇప్పుడు అటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు టీమిండియా ఇటు స్వదేశం బయలుదేరే ముందు ఆశీస్ చివరి టీ ట్వంటీ లో తలపడేందుకు సిద్ధమయ్యాయి ఈ రోజు జరిగే మ్యాచ్ లోను గెలిచి సిరీస్ ను గొప్పగా ముగించేందుకు భారత్ సై అంటుంది అలాగే స్వదేశం తిరిగి వెళ్లేందుకు చివరి టీ ట్వంటీలో లో విజయం సాధించాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది హిట్టర్లు నైపుణ్యమైన ఆటగా తో ఆ జట్టు బలంగానే ఉంది రాయ్ లో జరిగిన నాలుగో టీ ట్వంటీలో స్పిన్ బౌలింగ్ లో ఆ జట్టు తడబడింది కానీ ఇప్పుడు బెంగళూరులో ఫ్లాట్ పిచ్ పై రెచ్చిపోవాలనే ద్వేయంతో ఆ జట్టు బ్యాటర్లు ఉన్నారు అందుకే మొదట బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థికి అందనంత స్కోరు చేయాలి ఏ చిన్న పొరపాటు చేసినా ఫలితం మారిపోతుంది అయితే టీమిండియాలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది దక్షిణాఫ్రికా పర్యటక ముందు కొంతమంది కీలక ఆటగాళ్లకి రెస్ట్ ఇచ్చే విధంగా టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది ఇకపోతే చిన్నస్వామి స్టేడియం అంటే గుర్తొచ్చేది పరుగుల పండగే ఇక్కడ చిన్న బౌండరీలు బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పిచ్చితో పరుగుల వరద పారడం ఖాయం ఇటీవలే వన్డే ప్రపంచ కప్ లోని ఇక్కడ బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు ఇక టీ ట్వంటీలంటే బాదుడు బాధుడు మరో స్థాయిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మంచు ప్రభావం నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది అలాగే ఈ మ్యాచ్ కి వరుస సూచన లేదు ఒకవేళ కురిసినా ఓ పది శాతం లోపే ఉంటుంది దీంతో ఆటకు పెద్ద నష్టం కలిగే అవకాశం లేదు మొత్తానికి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా ఓడినా ఫలితం మాత్రం బౌలర్ల చేతుల్లోనే ఉంది